అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలిసే ఉంటుంది. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియోని వదిలి నా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న ఎల్లో మీడియాలో పేపర్స్లో, ప్రింటింగ్ పేపర్స్లోనూ డిబేట్స్ పెట్టేసి నా గురించి రకరకాలుగా నేను అనని మాటల్ని అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. మీరు ఒరిజినల్ వీడియో కనుక మీరు చూస్తే ఒకసారి మీరు గమనించింది దళిత సోదరులారా, నేను చెప్పింది ఏంటంటే 4వ ప్రపంచ మాదిగ మహాసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మరి ఆయన 1956లో చనిపోవడం జరిగింది. అయితే సుదీర్ఘ కాలంలో ఉన్న బాబు జగజ్జీవరావు గారు పార్లమెంటులో ఈ రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల్ని ఆయన అమలు చేయడంలో తన వంతు సహాయం చేశారు. మనందరికీ అసలు రాజ్యాంగం రాయకపోతే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేసే క్వశ్చనే లేదు. నేను ఈ ప్రపంచ మాదిక మహాసభలో కూడా మొట్టమొదటిగా నేను దండేసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. నేను వేసిన ఒక దండ అది కూడా బిఆర్ అంబేద్కర్ గారికి. నేను చదువుకున్నదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజీలో. అంతేకాకుండా నేను ఈ శాసనసభలో కానీ నేను ఇక్కడ నుంచోని ఒక శాసనసభ్యురాలుగా నేను మాట్లాడుతున్నానంటే అదంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రాసిన హక్కుల వల్లనే నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను. నేను చదువుకున్నది రిజర్వేషన్స్ వల్ల, ఒక డాక్టర్గా నేను ఎంతోమందికి సేవలు చేశాను, అదే మాదిరిగా ఇక్కడ నేను ఉండి ఒక శాసనసభ్యురాలుగా మీ అందరి ముందు ఇంటరాక్ట్ అవుతున్నానంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చొలవ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసెంబ్లీలో దళితుల సమస్యల గురించి మొట్టమొదటిగా జై భీమ్ అన్నది ఒక డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అని మీరు ఒకసారి వీడియోస్ అని అసెంబ్లీలో మాట్లాడిన వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ఇంత నిక్కచ్చిగా ధైర్యంగా నేను మాట్లాడితే నేను అన్నానో లేదో అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో ఈ విధంగా దుష్ప్రచారం అవుతుంటే ఒక దళిత మహిళా ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతుందా? ఇంత అంబేద్కర్ గారి గురించి గొప్పగా మాట్లాడే ఆమె నా ప్రసంగంలో మొట్టమొదటిగా అంబేద్కర్ గారితోనే స్టార్ట్ అయ్యి ప్రసంగం చేసే నేను ఈ విధంగా మాట్లాడుతుందా అని కూడా చూడకుండా ఇలా ట్రోల్ చేయటం అనేది ఎంతవరకు సబబు? ఈరోజు కదా అంబేద్కర్ గారి యొక్క మనోక్షోభ గురయ్యేది. ఎందుకంటే దళితులు సంతోషంగా ఉండాలి, మహిళా సాధికారత రావాలి, మహిళలు ఎక్కడైతే ఆనందంగా ఉంటారో అక్కడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు. కానీ ఈరోజు ఒక మహిళా ఎమ్మెల్యేని మనక్షోభం ఎంతవరకు సమూహం అని కూడా నేను అంటున్నాను. మనందరి ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో ప్రతి ఒక్కరు కూడా అటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్స్ వల్ల వెళ్ళి ఇక్కడ శాసనసభ్యులు అయితేనేమి, వచ్చిన ఉద్యోగాలు అయితేనేమి, మహిళలకు రావాల్సిన రిజర్వేషన్స్ అయితేనే అన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగాన్ని ఒక వజ్రాయుధంగా రాశారు. అలాంటి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి నేను తప్పుగా మాట్లాడటం అనేది మీరు అసలు కళలో కూడా ఊహించుకోలేరు. ఈరోజు నేను ఈ సోషల్ మీడియాలో ఈ నేను మాట్లాడిన ఒరిజినల్ వీడియోని మీకు పంపిస్తాను. ఈ విధంగా నన్ను కావాలని రాజకీయంగా ఎదుగుతున్న నన్ను దుష్ప్రచారం చేస్తూ నన్ను అణగొట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయవున్నంత వరకు నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరని నేను ఈరోజు చెప్తున్నాను. ఈరోజు నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఈ మార్ఫింగ్ వీడియోని ఎడిటింగ్ 2 సెకండ్స్ నేను మాట్లాడిన అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత అనేది తీసేసి హక్కులు కనిపించింది బాబు జగజ్జీవరావు అనే సోషల్ మీడియాలో ఇలా చెప్తుంటే అది ఎంతవరకు నిజమని కూడా చాలామంది ఊహించట్లేదు. ఏదేమైనప్పటికీ అంబేద్కర్ గారి వాదులు ఎవరైనా కానీ ఆయన భావజాలంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్ఫింగ్ వీడియో చూసి మీరు కనుక బాధపడితే మీ అందరు కూడా నా క్షమాపణలు. ఇక నుంచి ఇలాంటివి ఏదైనా వచ్చినా కానీ ముందు చర్యగా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎవరైతే ఈ మార్ఫింగ్ ఎడిటింగ్ చేశారో, చేయించారో, దీని వెనుక ఎవరున్నారో వీళ్ళందరూ కూడా త్వరలోనే బయటకు వస్తారు. కనుక ఒక దళిత మహిళా ఎమ్మెల్యేని ఈ విధంగా క్షోభకు గురి చేస్తున్న వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఈ వీడియో ఒరిజినల్ వీడియోని మీరు చూసి నా గురించి మీ యొక్క ఏదైనా బాధపడితే నేను నిజంగా అలా మాట్లాడానని మీరు అనుకుంటే మరొకసారి నా క్షమాపణలు.